ఈరోజు ఉగాది 2024 సంవత్సరం. కానీ ఖమ్మంలో కరెక్ట్గా పోయిన సంవత్సరం 2023 ఉగాది ఇంత ప్రశాంతంగా ప్రజలు జరుపుకోలే. ఏ పండగ కూడా గత 5 సంవత్సరాల కాలంలో ప్రశాంతంగా జరుపుకోలే. ఎందుకంటే పోలీసు పరువు తీసిన పోలీస్ శాఖలో సెకండ్ బాస్గా ఉన్న బోసు శ్రీధర్ ముఠ, మొత్తం వాళ్ళ ముఠ ఒక 20-25 మంది ఉంటారు. వాళ్ళు పగలు కాకి వేషంలో ఉంటూ రాత్రి రౌడీజం చేస్తూ అవసరమైతే చట్టాన్ని ఉపయోగించి పట్టపగలు కూడా దొంగల్లాగా కూడా వ్యవహరించి ఎవరైతే నచ్చలేదో వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరైతే అధికార పార్టీకి ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, అధికార దుర్వినియోగం చేసి కేసులు పెట్టిందే కాక వాళ్ళ ఇళ్ల మీద ఆఫీసుల మీద దాడులు చేసి అవసరమైన నచ్చిన ఎత్తుకొని పోయి అందులో రికార్డులో రాయకుండా వాడుకోవడం అనేది ఒక విచ్చలవిడి ముఠ బరి తెగించి నిర్భయంగా నిస్సంకోచంగా నిర్లజ్జగా వ్యవహరించిన గ్యాంగ్, పోలీస్ అనఫిషియల్ గ్యాంగ్ లాగా వ్యవహరించిన బోసు శ్రీధర్ ముఠ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నది. అందరు పండగ జరుపుకుంటుంటే కూడా ఆ కుటుంబాల్లో పండగ ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఎప్పుడు జైలుకు పోతామా, వాళ్ళ మీద ఏం కేసులు నడుస్తున్నాయా, ఏం ఎంక్వైరీ జరుగుతుందా అనేది ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది చర్చ జరుగుతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ ఖమ్మంలో కూడా నేలకొండపల్లి మండలంలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడి ఈ చుట్టం తోటలో, మామిడి తోటలో కూడా ఇది డెన్ పెట్టి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అదేకాదు ఖమ్మంలో ప్రముఖుల ఇళ్లలో, టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో వాళ్ళ ఆఫీసులనే కూడా ఈ డెన్కు ఉపయోగించారని కూడా తెలుస్తుంది. మొత్తంగా నా ఫోన్ కూడా ఇటువంటి ఆర్టీఐ యాక్టివిస్టులై, కొంతమంది ఖమ్మంలో ముఖ్య నాయకులై, ప్రతిపక్ష నాయకులై కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తిగత సమాచారం కూడా తీసుకొని చివరికి ఆ ఫోన్లో పూర్తిగా తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే అక్రమ కేసు పెట్టి ఫోన్ హ్యాండ్ఓవర్ చేసేసుకొని ఆ తర్వాత ఫోన్ లేదు మేము తీసుకోలేదని చెప్తే సరిపోద్ది అని అంత దుర్మార్గంగా బరి తెగించి వ్యవహరించిన ఈ దుర్మార్గులు ఇప్పుడు కుక్కిన పేనుల్లా, నల్లుల్లా, కలుగులోని ఎలకల్లాగా, పంది కొక్కుల్లాగా బయటికి పోతే ఉచ్చుబడుద్ది అని చెప్పి రహస్యంగా గుసగుసలాడుకుంటూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిసింది. ఏది ఏమైనా వీళ్ళ మీద సమగ్ర విచారణ జరగాల. వీళ్ళు గత 5 సంవత్సరాల కాలంలో ఎవరెవరితో ఏం మాట్లాడారు, ఏమేమి ఆస్తులు సంపాదించారు, ఆస్తులు ఎట్లున్నాయి, వీళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ అత్యంత సమీప బంధువులు వాళ్ళ పేర్లతోటి బినామీ ఆస్తులు ఏం పెట్టారనేది ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసి ఈ బోసు శ్రీధర్ అండ్ ముఠ సుమారు 20 కోట్ల రూపాయల పైన అక్రమాస్తులు సంపాదించిందే కాకుండా 100 కేసులు అక్రమంగా పెట్టినట్టుగా తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడున్న సిపి గారు సక్రమ పద్ధతిలో పోలీసు శాఖను నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తున్నది. నిన్న ఒక బ్యాంకు మేనేజరు అమెరికాలో ఉండే ఇక్కడ పిల్లల యొక్క పేర్లతోటి లోన్లు శాంక్షన్ చేసి చెక్కులు తీసుకొని వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆ కుటుంబ సభ్యుల పేరుతో సుమారు 2 కోట్ల రూపాయల విలువైన డబ్బులు, 2-3 కోట్ల డబ్బులు తన బినామీ పేర్లతో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇప్పుడున్న సిపి గారు వెంటనే తనకు తెలిసి ఇన్ఫర్మేషన్ తీసుకొని సీరియస్గా దాన్ని ఎంక్వైరీ చేయించి కేసు పెట్టినట్టుగా తెలిసింది. అంటే ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు, ప్రజల్ని మోసం చేసినట్టు కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు తెలుస్తుంది. గంజాయి అక్రమాలు కూడా ఆపారు ఇప్పుడు. కానీ వీళ్ళున్న ఈ శ్రీధర్ బోసు ఉన్న టైంలో మాత్రం పోలీస్ శాఖ అంటే ప్రజల్లో విశ్వసనీయత లేకపోగా పోలీస్ పరువు తీసిన దుర్మార్గులు కాబట్టి వీళ్ళ మీద స్పెషల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే బోసు మీద చాలా ఎంక్వైరీ సెంటర్ నుంచి వచ్చి తెలుసుకొని పోయారు, మా ఆఫీసుకు కూడా వచ్చారు. ముందు కూడా ఈ వీళ్ళ వల్ల బాధలు పడ్డ వాళ్ళందరూ కూడా సంబంధిత పై అధికారులకి, ముఖ్యమంత్రి వారికి కూడా లెటర్ పెట్టండి, మేము కూడా పెట్టామని తెలియజేస్తున్నాం. నా పేరు కోయిన్ వెంకన్న. మా ఫోన్ నెంబర్ 8985847634. ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సూచనలు చేయండి, విమర్శలు చేయండి. విమర్శలు కూడా సద్విమర్శలు, మీకు మాకు గౌరవం ఉండే విధంగా చేయండి. లేదు అల్పులైతే అసమగ్రంగా చేసినా మేమేం ఫీల్ కాము. ఏదేమైనా మా యొక్క BMAP యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సెలవు, నమస్తే.